ఏమైందే? నీకేం కనిపిస్తలేదా? ఏం కనిపిస్తలేదు. పెళ్ళి గురించి ఏం అనిపిస్తలేదా? అసలే లాక్డౌన్లో పెళ్ళి పెట్టుకున్నాం, తెల్లారితే పెళ్ళి. ఇప్పుడు ఏం అనిపిస్తలేదంటే నాకైతే ఏం అనిపిస్తలేదు. మళ్ళా నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు? తెలీదు, కానీ పెళ్ళి చేసుకోవాలని లేదు. పెళ్ళి చేసుకోవాలని లేదా, నన్ను చేసుకోవాలని లేదా? అరే అర్థం చేసుకో, పెళ్ళి చేసుకోవడం, ఇల్లు సంభాళించుకోవడం, పిల్లల్ని ఎనడం, అలా మూడ్లు గడగడం నా వల్ల కాదు. లైఫ్ వాళ్ళతో ఎగ్దాం బిందాజ్ రేనా కడాక్ రేనా. ఏం మాట్లాడుతున్నావే? అర్థం కాలే, మళ్ళా చెప్పాలనా? మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలనే? ఇగో ఇంట్లో వాళ్ళ పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేయొద్దు. ఒక మాట చెప్తే అర్థం చేసుకోరా, చెప్పు. కావాలంటే చెప్పు, మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతా. ఇక నువ్వేం మాట్లాడతావులే, నేనే ఏదో చెప్పుకుంటా. అంటే నీకు ఓకే కదా? ఆర్ యూ షూర్? యా ఐమ్ షూర్. నువ్వు ఎంత ఈజీగా వదిలేస్తావు అనుకోలేదు. నిన్ను 7 hours పెట్టినప్పటి నుంచి చూస్తున్నా, నీ కన్ఫ్యూజన్ నాకు తెలియదా? అన్నీ లాస్ట్ వరకు తీసుకొచ్చి తెగొడతావు, అందుకే ప్లాన్ బి సెట్ చేసుకున్నా. ప్లాన్ బియా? యా ప్లాన్ బి. ప్లాన్ బి ఏంది? పెళ్ళొద్దు అనుకోవడం నీ చాయిస్, ప్లాన్ బి నా చాయిస్. ఓయ్ ప్లాన్ బి ఏంది అసలు చెప్ ఫస్ట్. ఎందుకు అరుస్తున్నావు? ప్లాన్ బి అంటే అరో రామల, ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా? మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకుంటా. ఓయ్ అట్లెట్లా చెప్తావు, అయినా రేపు మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా. 2 నిమిషాల ముందు వరకు నేను కూడా అట్లే అనుకున్నా, కానీ ఇందాక నువ్వే వద్దానో కదా. పెళ్ళొద్దని మంచి పని చేసినావు, ఇప్పుడు ఎంత రిలాక్స్డ్గా ఉంది బా. అదంతే కాదు కానీ, నువ్వు నాకు ప్లాన్ బి చెప్తావా చెప్పవా? ఇట్రా ఇంకారా ఇంకా రాహే, ఇట్స్ ఏ సీక్రెట్. సీక్రెట్ అయితే మడిచి నీ డైర్లో పెట్టుకో. నేను పోతాం అలా, దిగితే నేను దెంకేస్తా. ఇక్కడరా కాళ్ళు కూసో. నీకు దండం పెడతారా? ప్లాన్ బి ఎందో చెప్పు. చెప్పను బ్రదర్. ఏం నాటకాలు చేస్తున్నావా? లాస్ట్ మూమెంట్లో పెళ్ళొద్దంటే మా ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? కార్డులు బంద్ చేసినావు, చుట్టాలు కూడా వచ్చారు, అయ్యా నేను దెంగవు. మా ఇంట్లోకి వచ్చేదో చెప్తాను కదనే, మీ ఇంట్లో కూడా అదే చెప్పు. కన్నా నేను లేకుండా నువ్వు ఉండగలవా? ముఖం ఏమో మల్లె పువ్వు, ఏసాలేమో ఎర్రి పువ్వు. ఇందాక నువ్వే కదనే పెళ్ళొద్దన్నావు. అవును నేను అన్నా, కానీ నేను అన్నప్పుడు నువ్వు కొంచెమైనా బాధపడాలి కదా. నువ్వు మాత్రం మస్తు ఖుషిగా ఉన్నావు, ప్లాన్ బి కూడా వేసినావు. ఓ అదా నీ ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏడిస్తే నీకు ఓకేనా? కావాలంటే చెప్పు, వాట్సాప్లో బ్రేకప్ స్టేటస్ కూడా పెట్టుకుంటా. పెళ్ళొద్దన్న కానీ రిలేషన్షిప్ వద్దాన్లే. కానీ నేను అట్లా ఉండలేనబ్బా మలనా. ప్లాన్ బి ఏం కావాలి? అది కాదే, ఈ లాక్డౌన్లో పెళ్ళి అనుకున్నా, రికార్డులకు ఎక్కుతాం అనుకున్నా, నీతోనే నా లైఫ్ అని మస్తు ఊహించుకున్నా. నేను కూడా మస్తు ఊహించుకున్నా. అబ్బాబాబాబాబా ఏమన్ననా వా. కన్నా నేను లేకుండా నువ్వు బతకగలవా? ఎగ్దం కిరాగ్ వస్తా. కానీ నేను బతకలేను, నువ్వు నాకు కావాలి. కక్కు రాకముందే కామం కంట్రోల్ చేసుకోవాలి, వచ్చినాక సచ్చినట్టు సర్దుకుపోవాలి. నేను సర్దుకుపోను, నన్ను పెళ్లి చేసుకో. సరయ్యు, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నా. అప్పుడు అట్లా అన్నా, ఇప్పుడు ఇట్లా అంటున్నా. ఐమ్ సారీ. ఎందుకు వచ్చిందే మళ్ళా? రేపు వద్దున వద్దంటే నేను ఏడుకోవాలి. ఐ కెనాట్ చేంజ్ మై డిసిజన్. ప్లీజ్ కన్నా, ఒక్క ఛాన్స్.
ఏ ఒక్క ఛాన్స్ కన్నా. రేపు పొద్దున దమ్దమ్ చేయవు కదా. ఓకే. ఓకే మరి, నేను ఇంటికి పోయి పండుకుంటాను, నువ్వు కూడా పోయి పండుకోపో. రేపు ఫేస్ ఫ్రెష్గా ఉండాలి. పర్లేదే, కొద్దిసేపు ఉండు. ఇగో నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తావు. రేపు నా ఫేస్ ఫ్రెష్గా ఉండద్దా, ఫోటోలలో మంచిగా పడద్దా? అసలే మహేష్ చరణ్ NTR ముగ్గురు వస్తారు. ఏంటి మన పెళ్ళికే? ఇగో గా ప్లాన్ బి ఏంది? సరే సరే సారీ, ఓ గుడ్ నైట్. పెళ్ళైనాక చెప్తా బిడ్డ నీ సంగతి, ప్లాన్ బి సంగతి. పిచ్చిదానా, దానికి ప్లాన్ సి రెడీగా ఉంది.